ప్రేమ కావాలి లవ్లీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ని మెప్పించిన ఎంగీరో ఆది తన గత సినిమాలతో ఆడియన్స్ని మెప్పించలేకపోయాడు. అందుకే ఈసారి కాస్త గ్యాప్ తీసుకుని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్తో వచ్చాడు. గరం అంటూ మన ముందుకొచ్చిన ఈ సినిమా రేటింగ్ 2.75 out of 5. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గరం అనే టైటిల్లోనే తెలుస్తోంది ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ అని. టైటిల్లో లానే సినిమాలో కూడా గరం గరంగా ఉండే కొన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ముఖ్యంగా హీరో పాత్ర మాస్ అవటం వల్ల సినిమా మొత్తాన్ని హీరో యాంగిల్లోనే షూట్ చేసి మాస్ ప్రేక్షకులకు ఓ మేర ఆకట్టుకోవటం బిగ్గెస్ట్ ప్లస్. ఇక ఆదా శర్మ అందాలు స్కిన్ షో ఈ సినిమాకి స్పెషల్ ఎసెట్ అండ్ ఆది డాన్స్ స్టన్స్ తో పాటు ఆదా శర్మ డాన్స్ కూడా సింప్లీ సూపర్. క్లైమాక్స్ సీన్ లో చేసిన సెంటిమెంట్ సీన్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ సీన్ స్పెషల్ క్రెడిట్ అంతా నరేష్ కి వెళ్తుంది. సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్. విజువల్స్ పరంగా ప్రతి ఫ్రేమ్ ని బాగా రిచ్ గా చూపించాడు. అగస్త నేపథ్య సంగీతం బాగుంది. డైలాగ్స్ తో పాటు కొన్ని పంచ్ డైలాగులు కూడా బాగున్నాయి. డైరెక్షన్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక సూర్యక నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ ఒక 30 నిమిషాల తర్వాత సినిమా బాగా రొటీన్ అయిపోతుంది. ఏదో జరిగిన సీన్లే మళ్లీ మళ్లీ చూస్తున్నాం అనే ఫీలింగ్ లో ఉంటాం. మెయిన్ గా పీకే ఫ్లేవర్ లో బ్రహ్మానందంతో కామెడీ చేయించాలని ట్రై చేసిన ఎపిసోడ్ మొత్తం పెద్ద డిజాస్టర్. అలాగే జయప్రకాష్ రెడ్డి పృథ్వీరాజులతో చేసిన కామెడీ కూడా బాగాలేదు. సెకండ్ హాఫ్ 2 boring. సెకండ్ హాఫ్ లో పాటలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తెగ చిరాకు పెడతాయి. సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వటం పెద్ద మైనస్ పాయింట్. ఇక కథ విషయానికి వస్తే బలరాం తన కొడుకు వరాలబాబు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని గొప్పవాడు కావాలని కలలు కంటూ ఉంటాడు. కానీ మన వరాలబాబు మాత్రం ఆవారా. అల్లరి చిల్లరిగా తిరిగే వరాలబాబుకు రోజు చిబాట్లు పడుతుంటాయి. ఓ రోజు ఆడిలా ఈడిలా కాదు, అందరికీ నాలావాలని చెప్పుకునే స్టేజ్కి వస్తానని చెప్పి సిటీకి బయలుదేరతాడు. అక్కడ దిగి దిగగానే సమీరం చూసి ప్రేమలో పడతాడు. సమీర కూడా మనోన్ని ప్రేమించినా ప్రేమించాను అనే విషయం చెప్పలేని స్థితిలో ఉంటుంది. అలాంటి సమయంలో సమీర అనుకోని సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుండి సమీరను మన హీరో ఎలా తప్పించాడు, ఆ తర్వాత వీరి ప్రేమ కథ ఏమైంది అనే క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకాలి అంటే సినిమా వెండితెరపైనే చూడాలి. ట్రై వన్స్.